ఎస్ తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత అంటే ఆరో చిరుత ఇప్పుడు బోన్లో చిక్కింది. ఏదైతే గతంలో ఇటు కౌశిక్ అదేవిధంగా లక్షితపై దాడి చేసిన అనంతరం కూడా ఈ చిరుతల వేట ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు అటు అటవీ శాఖ సమన్వయంగా ఈ నేపథ్యంలోనే శ్రీవారి భక్తులపై దాడికి దిగుతున్నటువంటి చిరుతల్ని బంధించడానికి ఆపరేషన్ చిరుత 24/7 మానిటరింగ్ చేస్తూ బోన్ల ఏర్పాటు కావచ్చు ట్రాప్ కెమెరాల ఏర్పాట్లతో నిత్యం అక్కడ పహారా కాస్తున్నటువంటి నేపథ్యంలోనే వరుసగా చిరుతల్ని బంధించేటువంటి ఏర్పాట్లకి నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా 5 చిరుతల్ని బంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ లేటెస్ట్గా ఈ తెల్లవారుజామున మరో చిరుత బోన్లో చిక్కినట్లుగా కూడా మనకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో చూస్తున్నారు. చిక్కినటువంటి చిరుత ఇది ఆరో చిరుతగా చెప్పచ్చు. ఆరో చిరుత యొక్క విజువల్స్ని మీరు చూస్తున్నారు. చాలా వయసులో కూడా పెద్దదిగా చాలా గంభీరంగా గాండ్రిస్తున్నటువంటి ఈ చిరుతని కొద్దిసేపటి క్రితమే ఇటు లక్షితపై దాడి జరిగినటువంటి నరసింహస్వామి దేవాలయానికి అతి సమీపంలోనే కూడా ఏర్పాటు చేసినటువంటి బోన్లో ఈ చిరుత చిక్కినటువంటి పరిస్థితి. అంటే 3 రోజుల క్రితమే కూడా ఇటు భక్తులు కూడా తెలియజేయడం జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కాలినడక మార్గంలో ససేమర భక్తుల తాకిడి కూడా అంతంత మాత్రంగానే ఉండేటువంటి నేపథ్యంలోనే 15వ మలుపు వద్ద మరో చిరుతను చూశామని భక్తులు తెలిపినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా టీటీడీ మళ్ళీ అలర్ట్లో ఉన్నటువంటి సిబ్బందిని మరింత అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే బోన్ల మార్పిడి అంటే బోన్లు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో కాకుండా చిరుత సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆ బోన్లను తిరిగి పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అనుక్షణం ప్రతిరోజు కూడా చిరుత సంచారాన్ని ట్రాప్ కెమెరాలో గుర్తిస్తున్నటువంటి అటవీ శాఖ ఆ సంచారం ఉండేటువంటి ప్రాంతంలోనే నిత్యం బోన్లను మార్పు చేసేటువంటి విధానాన్ని తీసుకుని వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున ఈ చిరుత మరో చిరుత ఆరో చిరుత చిక్కినట్లుగా కూడా అటవీ శాఖ ధృవీకరించినటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ని కూడా అటవీ శాఖ ఇచ్చినటువంటి విజువల్స్ని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద నడక మార్గంలో అంటే నడక మార్గం పూర్తిగా కూడా అటవీ ప్రాంతంలో నెలకొని ఉంది అని చెప్పి ఇటు ఫారెస్ట్ అధికారులు మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు సెంట్రల్ వైల్డ్ లైఫ్ నుంచి కూడా రావాల్సినటువంటి పర్మిషన్స్ కోసం అంటే నడక మార్గంలో భక్తుల పైన చిరుతలు కావచ్చు వన్య మృగాలు కావచ్చు దాడికి పాల్పడకుండా ఉండడానికి కంచి నిర్మాణానికి సంబంధించి కావచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కోరడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులకి ఈ కంచె నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా కార్డార్కి సంబంధించి ఏదైతే జంతువులు ఇటు నాటక మార్గాన్ని దాటడానికి అవుటర్ కారిడార్ను ఏర్పాటు చేయడానికి పర్మిషన్లు సాధ్యాసాధ్యాల పైన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఏదేమైనా కూడా అంతవరకు కూడా శ్రీవారి భక్తులను రక్షించడానికి నిత్యం ఈ మానిటరింగ్ సిస్టమ్ అనేది పనిచేస్తుందని అటవీ శాఖ కావచ్చు టీటీడీ అధికారులు చెబుతూనే వచ్చారు. ఈ నేపథ్యంలోనే వరుసగా చిరుతలను బంధిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి తాజాగా ఇటు ఎస్వి యూనివర్సిటీలో కూడా మరో చిరుత సంచారాన్ని అంటే జియోగ్రాఫికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉండేటువంటి క్వార్టర్స్లో అక్కడ ఉండేటువంటి సిసిటీవీ ఫుటేజ్లో లభ్యమైనటువంటి చిరుత కదలికలను కూడా ఇటు యూనివర్సిటీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు తిరుమల నడక మార్గంలో మరో చిరుత చిక్కడం అనేది నిజంగానే మరింత శ్రీవారి భక్తులకి ఒక ఇంత ధైర్యాన్ని నింపిందనే చెప్పొచ్చు. వరుస చిరుత సంచారాల నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు తాజాగా వాళ్ళ రూట్ మ్యాప్ను కావచ్చు లేదా ఆపరేషన్ కావచ్చు ముందుకు తీసుకొని వెళ్తూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రక్షణార్థమై పనిచేస్తుందని కూడా చెప్పాల్సి తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడా కూడా స్వామివారి భక్తుల్లో భయాందోళనలు పోగొట్టడానికి నిత్యం అనుక్షణం పనిచేస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు కృషిని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకంటే ఒక చిరుత కౌశిక్పై దాడి చేసింది, మరో చిరుత లక్షితపై దాడి చేసింది. అయితే దాడి చేసిన అనంతరం వెను వెంటనే ఇటు ఈ ఆపరేషన్ని ప్రారంభించినటువంటి అధికారులు అనునిత్యం మానిటరింగ్ చేస్తూ ఈ ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచారాన్ని గుర్తిస్తూ తదేమరా అక్కడ ప్రాంతాలకు ఈ బోన్లు షిఫ్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా ఈ చిరుతలు అన్నింటిలో కూడా చిక్కినటువంటి పరిస్థితి. మొదటగా ఏదైతే జూన్ 24వ తారీఖున కౌశిక్పై దాడి చేసినటువంటి చిరుతని కేవలం 24 గంటల్లోనే బంధించినటువంటి అధికారులు అనంతరం లక్షితపై దాడి చేసినటువంటి చిరుత 14 అదేవిధంగా 15 మరో చిరుత ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 6 చిరుతల్ని ఈ చిరుతతో పాటు నేడు బోన్లో పడ్డేటువంటి చిరుతతో పాటు 6 చిరుతల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటివరకు బంధించినటువంటి పరిస్థితి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు అక్కడ ప్రభుత్వ రంగ అటవీ శాఖ కావచ్చు చెప్తున్నది ఒకటే, ఇది దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, వన్య మృగాల సంచారం నిజంగానే ఉంటుంది. అయితే ఏనాడు కూడా ఈ వన్య మృగాలు క్రూర మృగాలు భక్తులపై దాడి చేసినటువంటి దాఖలాలు లేదు. వన్స్ ఇటు లక్షిత కౌశిక్ పైన దాడి చేసిన అనంతరం వాటిని
మేనేటర్గా పరిగణించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ సంచరిస్తున్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి మృగాల్ని ఖచ్చితంగా మేము బంధిస్తామని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. అలా బంధించడం కూడా జరిగింది. అలా బంధించినటువంటి చిరుతల్ని ఎస్వీ జూ పార్క్ తీసుకొస్తున్నారు. ఆ జూ పార్క్ తీసుకుని వచ్చినటువంటి చిరుతల శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. శాంపిల్స్ కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ని లక్షితపై దాడి చేసినటువంటి చిరుత ఆన్న వాళ్ళతో పోల్చి ఏ చిరుత లక్షితపై దాడి చేసింది అని ఒకంత వాళ్ళు ధృవీకరణకు వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని మాత్రమే మేనేటర్గా పరిగణిస్తారు. మిగిలినటువంటి చిరుతలను అయితే మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగానే కౌశిక్పై దాడి చేసినటువంటి జూన్ 24 చెప్పినటువంటి చిరుతని వెను వెంటనే వదిలిపెట్టారు. లక్షితపై దాడి చేసిన అనంతరం పట్టుబడ్డటువంటి మిగిలిన 4 చిరుతల్లో 2 చిరుతల్ని ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ రావడం జరిగింది. ఇటు ఢిల్లీ నుంచి దాదాపు 4 రోజుల తర్వాత చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో వచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా మరో 2 చిరుతలు అంటే 14 అదేవిధంగా 15 చిక్కినటువంటి చిరుతలు 2 కూడా లక్షితపై దాడి చేయలేదు అనే ఒక కన్ఫర్మేషన్కి వచ్చినటువంటి అధికారులు ఆ 2 ఒకదాన్ని అయితే మాత్రం ఇటు దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. మరో దాన్ని వైజాగ్ జూకు తరలించినటువంటి పరిస్థితి. ఈ 4 మరో 2 ఇంకా ఎస్వీ జూ పార్క్లోనే అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలోనే ఉండేది. సో ఇవాళ చిక్కినటువంటి 6 చిరుతను కూడా ఎస్వీ జూ పార్క్కి తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కూడా స్పాట్కి అక్కడికి వచ్చి చిరుత సంచారాన్ని చూసేటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ వెను వెంటనే ఈ బ్రహ్మోత్సవాల హడావుడిలో ఉండేటువంటి నేపథ్యంలోనే చిరుతని జూ పార్క్ తరలించేటువంటి ప్రయత్నాలు అన్నీ సిద్ధమయ్యాయి. మరికొద్దిసేపట్లోనే చిరుత జూ పార్క్ చేరుకుంటుంది. అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఈ శాంపిల్స్ కూడా లక్షిత శాంపిల్స్తో పోల్చి ఈ మేనేటర్ కాదా అని ఒకంత వీళ్ళు అవగాహనకు వచ్చిన తర్వాత దీన్ని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేలా లేదా జూ పార్క్ తరలించాలనేటువంటి నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు. అటుకేలకు శ్రీవారి భక్తులకి అటవీ శాఖ కావచ్చు టీటీడీ కావచ్చు చేస్తున్నది విజ్ఞప్తి ఒకటే, క్రూరమగాల సంచారం ఇంకా ఉంది, జరుగుతూనే ఉంది, మాటర్న్ సిస్టమ్ కూడా అలాగే కొనసాగుతుంది. భక్తులపై ఎలాంటి దాడి జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని మెజర్మెంట్స్ అన్ని చర్యలు టీటీడీ కావచ్చు అటవీ శాఖ కావచ్చు తీసుకుంటుంది. ఆపరేషనల్ టీమ్ 24/7 సిద్ధంగా ఉంది. ఎలాంటి భయాందోళనలకి తావివ్వకుండా భక్తులు స్వేచ్ఛగా గుంపులు గుంపులుగా స్వామివారి దర్శనార్థం కాలినడక మార్గంలో కొనసాగొచ్చని మాత్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సైలెంట్ మేడం, అంతా ఎవరు జరుగుతుంది. సైలెంట్ మేడం, అంతా ఎవరు జరుగుతుంది. ఎస్, తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత.